కావలి వైసీపీ ఎమ్మెల్యేకి టికెట్ కన్ఫర్మ్ కాలేదని టెన్షన్ పడుతున్నారా? తాను వద్దన్న వారినే అధిష్టానం ప్రోత్సహిస్తుందా? అధినేత అపాయింట్మెంట్ దొరకటం లేదా? పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందా? అధినేత తీరుతో ఎమ్మెల్యే పొలిటికల్ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారిందా? కావలి వైసీపీ ఎమ్మెల్యేకి టికెట్ టెన్షన్. బ్యాలెట్స్ చుట్టూ చక్కర్లు కొడుతున్న రామిరెడ్డి. అధినేత కరుణ కోసం ఎమ్మెల్యే పడిగాపులు. నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో దశాబ్ద కాలం ఎమ్మెల్యేగా పనిచేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేయకపోవడంతో ఆందోళనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా తాను వద్దు అనుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేయించిన మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిని పార్టీ పెద్దలు ప్రోత్సహిస్తుండడాన్ని రామిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినట్టు నుంచి సుకుమార్ రెడ్డి యాక్టివ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. దీన్ని గమనించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏం చేయాలో దిక్కుతోచక ముందు టికెట్ కన్ఫర్మ్ చేసుకుందామని తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్యాలెస్ ముందు వెయిటింగ్ చేసినా అధినేత అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నిరాశతో వెనక్కి వెళ్లిపోయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కావ్య కృష్ణారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించినట్టు నుంచి నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఫ్యాన్ పార్టీని వీడుతున్న నేతలు సైకిల్పై సవారీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యర్థి కావ్య కృష్ణారెడ్డికి సీటు రాకుండా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన కుట్రలు ఫలించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పసుపులేటి సుధాకర్ దీటైన అభ్యర్థి అంటూ టీడీపీ క్యాడర్ని నాయకులను రాంగ్ ట్రాక్ పట్టించేందుకు రామిరెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. కావ్య రంగప్రవేశం చేయడంతో తన సన్నిహితులు కూడా సైకిల్ ఎక్కి బైబై అనడంతో ప్రతాప్ రెడ్డి అయోమయంలో పడిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. కావలి నియోజకవర్గాన్ని గంజాయికి అడ్డాగా చేసి యువకులను గంజాయికి బానిసను చేశాడన్న ఆరోపణలతో ప్రతాప్ రెడ్డిపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గంజాయి తాగుతూ పట్టుబడ్డ యువకులను కేసుల పేరుతో భయపెట్టడమే కాకుండా వైసీపీ కండువాలు కప్పి యువత పార్టీలో చేరిందంటూ ఉత్తుత్తి హడావిడి అసలుకే ఎసరు తెచ్చిపెట్టిందని లబోదివో అంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధినేత జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇస్తున్న స్ట్రోక్ మీద స్ట్రోకులు చూసి ప్రతాప్ రెడ్డి వణికిపోతున్నట్లు తెలుస్తోంది. సర్వేల్లో రామిరెడ్డికి వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో టికెట్ దక్కదేమోనని టెన్షన్ పడుతున్నారు. దీంతో అసలు తనకు టికెట్ ఇస్తారా లేదా అన్న సందిగ్ధంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది.